మిత్రులందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ, గోదావరికి వరద వచ్చిందంటే లంక గ్రామాల ప్రజలందరూ కూడా బిక్కు బిక్కుమంటూ చెమ్మ చీకట్లో కారు చీకట్లో ఏ విషసర్పం ఏ మాటి నుండి కాటేస్తుందో, ఏ పిల్లవాడు ఏ గొట్టు జారి గోదావరిలో కలిసిపోతాడనేటువంటి భయంతో రాత్రి అర్ధరాత్రి కడుపు నొప్పి వచ్చినా పురిటి నొప్పి వచ్చినా గోదావరి దాటేవాడు లేక ప్రాణభయంతో జీవించేటువంటి ఈ లంక గ్రామాలకు ఈ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక మరి మొన్న వచ్చిన వరదల్లో కనీసం వారికి అన్నం పెట్టి వాళ్ళ కడుపు నింపనటువంటి మానవత్వం లేనటువంటి ముఖ్యమంత్రిగా మొదటిసారిగా ఈ జగన్మోహన్ రెడ్డిని చూసాం. అంతేకాదు మొన్న ఏదైతే వరద బాధితులను పరామర్శిస్తూ మరి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు, వరద బాధితుడి కుటుంబానికి 2000 రూపాయలు సాయం అందిస్తున్నాము, ఏ వ్యక్తి కూడా నాకు 2000 అందలేదు అని నా దగ్గరకు వచ్చి అడగడానికి లేకుండా అందరికీ కూడా 2000 ఇచ్చేస్తున్నాను అని చెప్పి మరి పెద్ద ఎత్తున ప్రగల్భాలు పలికినటువంటి పరిస్థితి. కానీ ఈరోజు ఈ కనక్కాయలంక గ్రామం, ఈ పెదలంక గ్రామం మీరే చూశారు ఫోటోల్లో కూడా, మరి నిండా నీటిలో మునిగిపోయి 15 రోజులు ఈ లంక గ్రామాలు నానితే కలెక్టర్ వచ్చాడు, ఎస్పి వచ్చారు, రెవెన్యూ అధికారులు ఉన్నారు, పడవలు పెట్టి దాటించారు, మరి ఒక్కరికంటే ఒక్కరికి ఈ యొక్క లంక గ్రామంలో 2000 రూపాయలు ఒక్కరికంటే ఒక్కరికి అందనటువంటి పరిస్థితి. అందుకే ఈరోజు ఈ కనక్కాయలంక పెదలంక వరద బాధితులందరూ కూడా
2000 సాయం ఏది అంటూ ఖాళీ కంచాలపై గరిటెలు కొడుతూ 15 రోజుల నుంచి పనులు లేక పస్తులుంటూ ఉన్నాం, మా ఆకలి కేక అంటూ తాడేపల్లి రాజప్రసాదంలో మొద్దు నిద్రపోతున్నటువంటి జగన్మోహన్ రెడ్డి నిద్ర లేపే విధంగా ఇక్కడ ఖాళీ కంచాలతో గరిటెలు కొట్టి నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ఈ ముఖ్యమంత్రిని అడుగుతూ ఉన్నాం, మీరే చెప్పారు 2000 రూపాయలు అందకపోతే ఎవరు నా దగ్గరికి వచ్చి అడగనవసరం లేకుండా ఇచ్చేశాను అని. ఇప్పుడు మేము అడుగుతూ ఉన్నాం, ఈ కనకాలంక పెదలంక గ్రామంలో ఒక్కరికంటే ఒక్కరికి 2000 అందలేదు, అయ్యా ముఖ్యమంత్రి గారు మీరు మా కనకాలంక పెదలంక వస్తారా, లేకపోతే మా 2 గ్రామాలు మా వాళ్ళందరినీ కూడా ఎవరైతే ఈ యొక్క వరద బాధితులందరినీ కూడా మీ తాడేపల్లి రాజప్రసాద్ రమ్మంటారా 2000 అందలేదని చెప్పడానికి అని చెప్పి ఈవేళ ముఖ్యమంత్రి గారిని అడుగుతూ ఇప్పటికైనా ఆ యొక్క వరద బాధితులకి లంక గ్రామాల్లో ఆ యొక్క 2000 రూపాయలు ఇమ్మీడియట్లీ అందజేయకపోతే ఈ యొక్క ఆకలి కేక ఉద్యమాన్ని ఉధృతం చేస్తాం. రేపు భవిష్యత్తులో మరి ఈ ఉద్యమాన్ని మరింత మండల స్థాయికి అవసరమైతే కలెక్టర్ ఆఫీస్ దగ్గర కూడా ఈ ఆకలి కేకను వినిపిస్తాం సాయం అందకపోతే అని చెప్పి ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఉన్నాం.